యెరేమియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 6 వచనం చదువుతున్నాం. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నర మాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తులు. చూడండి, దేవుని మర్చిపోయి, దేవునికి మాటను మర్చిపోయి ఇంకొక వ్యక్తిని ప్రేమించటం, ఇంకొక వ్యక్తి మీదనే వెళ్ళిపోవటం, ఇంకొక వ్యక్తి తప్పులో ఉండినను ఆయన తరపున నిలబడటం, ఇంకొకరు తప్పకుండా విడుదల పొందాలి, ఇంకొకరు ఆశీర్వాదం పొందుకోవాలి తెలిసిన వాళ్ళు నా మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద ఇష్టం లేదు కావున పట్టించుకోకుండా ఉండటం, ఎవరికి నీతి న్యాయం చేకూర్చబడాలో ఆ న్యాయం ఇవ్వకుండా ఉండటం, పరులను ఒకరి మీద నాకు ఇష్టం లేదు కావున వారు అభివృద్ధి పొందుటకు ఏ సహాయం చేయకుండా ఉండటం, ఒకరు బాధల్లో ఉన్నారు అయినను వారికి వారంటే నాకు ఇష్టం లేదు కావున వారు బాధలు ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం, అప్పుడు దేవుడు చూస్తాడు. మానవుడుగా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడవలసిన బాధ్యత మనకు ఉన్నది, ప్రతి ఒక్కరికి నీతి న్యాయం చేకూర్చవలసినది. ఎవరో ఒకరు అందరి చేత గాయం పొంది ఏడుస్తున్నారు, ఆ ఏడ్పు నీ క్రోధంగా శాపంగా మారిపోతాయి. కనుక ఎవరికి మనం అన్యాయం చేసినా అది మనకే తిరిగి శాపంగా తిరిగి వచ్చేస్తుందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కనుక ఇంకా కొందరు ఇప్పుడు చదివినట్లు మనుషులను నమ్ముకోవటం, ఆ మనుషుల కోసం ఏదైనా చేయటకు రెడీగా అవటం. ఎవడో ఒకడు పిచ్చి మాటలు పలికాడు, ఆ మనిషి మీదనే ఆ మనిషిని పట్టుకొని ఎవరైనా మీ తల్లిగా తండ్రిగా అమ్మ చెప్తుంది వద్దయ్యమ్మా ఈ వాడు నీకు మంచివాడ కాదమ్మా లేదు నాకు వాడే కావాలని అమ్మనే తిరిగి శపించటం, అది నీ క్రోధంగా శాపంగా మారిపోతాయి. కనుక మనుషులను పట్టుకొని నిన్ను పోషించి నీతో నిలబడుతున్న వారిని కన్నీరులో నువ్వు ఉండిపోతున్నప్పుడు అది నీ క్రోధముగా శాపముగా అది మారిపోతుంది. కనుక దేవుడు నీకోసం దీవెనలు ఇచ్చినను మనం సకర్యా గ్రంథము 5వ అధ్యాయం చదువుతున్నాము. అక్కడ సకర్యా చెప్తున్నాడు, నీ ఇల్లు కూలిపోవునుగాక అని చెప్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాము, మన గవర్నమెంట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాము చాలా ట్యాక్స్ పెడుతున్నాడు. ఎందుకు ఎందుకు గవర్నమెంట్కి ఆ డబ్బు లేక, గవర్నమెంట్ పనులు జరగలేక, లేక వాళ్ళు ఇష్టపడి చేయటకు వారికి కావలసిన డబ్బు లేదు కావున ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం వాళ్ళు పొందుతున్న డీజిల్ మొక్కే 35 రూపీస్, 40 రూపీస్, కానీ ఇప్పుడు మార్కెట్లో 85 రూపాయి, 90 రూపీస్. అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది? ఆ గవర్నమెంట్కి ఇవ్వవలసినది మనం ఇవ్వలేకపోతున్నాం. ఒక వస్తువులు కొనాలి, ఇప్పుడు ఒక కెమెరా కొనాలి, ఈ కెమెరా కొనాలంటే ఆ కొంటున్నప్పుడు అయ్యో ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి ఇవ్వాలా వద్దు అని చెప్పి నీకు 10,000 ఇస్తానయ్యా నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఒక పోలీస్ పట్టుకున్నాడు, ఆయనకి ఇవ్వవలసినది 120 రూపాయా, అమ్మో 1,000 రూపీస్ ఇవ్వాలా, ఆయనకు 100 రూపాయలు ఇచ్చేసి తప్పించుకొని రావటం. అది ఏమవుతుంది? గవర్నమెంట్కి నేను చేసినది తప్పు, ఆ తప్పునకు నేను శిక్ష పొందుకోవాలి, అప్పుడు ఆ దాని నుండి నేను విడుదల పొందుకుంటాను. దానికి బదులుగా పెద్ద సమస్య నుండి తప్పించుకోవటానికి చిన్న దీవెనలు ఇవ్వటం, 100 రూపాయలు ఇచ్చి తప్పించుకోవటం, అప్పుడు గవర్నమెంట్కి నేను చేసిన తప్పునకు నేను శిక్ష పొందకుండా తప్పించుకుంటున్నాను. కనుక దేవుడు ఆ శిక్ష నాకు ఇవ్వవలసినదే. అర్థమవుతుందా? కనుక గవర్నమెంట్కి ఇవ్వవలసినది మనం ఇచ్చేస్తున్నప్పుడు దేవుడే మనకి ఇవ్వవలసినది ఇచ్చేస్తాడు. కనుక ఎక్కడ పోయినా ఆ బిల్లు ఏది పొందుకున్నా మనం ట్యాక్స్ లేకుండా తీసుకోవటము, అయ్యో నా కింద డబ్బు మిగులుతుంది, అప్పుడు మనకే తెలియక మనమే శాపమును మనం పొందుకుంటున్నాము. కానీ దేవుని దృష్టిలో మనం నీతి న్యాయంగా ఉన్నప్పుడు దేవుడే మన పక్షాన నిలబడి మనం అయ్యో ఇంత పోయింది అని తలంచే అవసరం లేదు. అది మనం నిలబడుతున్నప్పుడు దేవుని పేరిట మనం నీతి న్యాయంగా ఉన్నప్పుడు మనం ఒకవైపు పోయినా ఇంకొక వైపు దేవుడు మనకు దాన్ని దయచేస్తాడు. దేవుని కనపరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తాడు.
కొందరు ఇప్పుడు దేవుని పేరిట నిలబడుతున్న వారు ఏదైనా శపించారంటే అది భయంకరమైన శాపంగా మారిపోతుంది. మనం యోషువా గ్రంథము 6:26 చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యోషువా ఎరికో పట్టణంను వారు జయించారో, ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్నవారు మందిర తంద్రాలు చేసిన వారు. ఆ భూమి మొత్తము మందిర తంద్ర శక్తులతో నిండి ఉన్నది. కనుక దేవుని స్తుతించి ఆరాధించి ఆరాధించి దేవుని శక్తితోనే వెళ్ళి ఆ పట్టణంను శపించినప్పుడు ఆ పట్టణం మొత్తము కూలిపోయింది. అప్పుడు యోషువా ఏం ప్రణం చేశాడంటే, అప్పుడు ఈ పట్టణం ఎవడు మళ్ళీ నిర్మిస్తాడో వారందరూ శపింపబడతారు అని చెప్పేవారు. ఎటువంటి శాపము పొందుకున్నారన్నమాట, ఇప్పుడు వింటాం. ఎరికో పట్టణమును మరలా కట్టించువాడు యావే శాపమునకు గురియగునుగా, తలుపులెత్తినచో వాని చిన్న కొడుకు గతించునుగాక. ఎవడైనా ఈ పట్టణంను మళ్ళీ నిర్మించుటకు ప్రయత్నించాడంటే వాడు పెద్ద కొడుకు చనిపోతాడు. ఎవరైనా ఈ పట్టణంలోని అభివృద్ధి కోసం ప్రయత్నించినా వారి చిన్న కొడుకు చనిపోతాడు అని యోషువా దీవజనుడు శపించిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత, 800 సంవత్సరాల తర్వాత, మొదటి రాజుల గ్రంథం 16:34 ఈ శాపమును గురించి తెలియని ఇంకొక రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ పట్టణమును నిర్మించుటకు ప్రయత్నిస్తున్నాడు. వింటాం 16:34 ఆహాపు ఎవరు? ఇస్రాయేల్ రాజే. కానీ ఆహాపు కాలంలో ఈతేలు నివాసి అయిన హేలు ఎరికో నగరమును నిర్మించెను. ప్రభువు నూను కుమారుడైన యెహోషువకు చలవిచ్చినట్లే ఇయ్యలు ఎరికోకు పునాది వేసినప్పుడు తన పెద్ద కొడుకు అభిరాయం చనిపోయెను. ఇంకా నగర ద్వారమును నిర్మించినప్పుడు కడబట్టి కొడుకు కూడా అయ్యో చనిపోయాను. ఆహాపునకు తెలియదు, ఆహాపు రాజు తరపున ఒక మనిషి ఆ పట్టణమును కట్టుటకు ప్రయత్నించినప్పుడే పెద్ద కొడుకు చనిపోయాడు. ఆయన ఇంకను పట్టించుకోకుండా నగర ద్వారమును ఆయన పెట్టినప్పుడు ఆయన చిన్న కొడుకు కూడా చనిపోయాను. ఇది దైవజనుడు యెహోషువా 800 సంవత్సరాల ముందు చెప్పాడు. కానీ దైవజనుడు ఒక మాట చెప్పాడంటే అది ఎప్పుడు పరలోకముల రాయపడి ఉండను. భూలోకములో ఉన్నదాన్ని నువ్వు ఏదైనా చేసి తీసేయవచ్చు, కానీ పరలోకముల రాయపడినది అది ఎప్పుడు వెళ్ళదు, అది జరిగే తీరవలసినదే. హల్లెలూయా హల్లెలూయా. 2 సామువేలు గ్రంథం 1:21 చూడండి. ఇప్పుడు దావీదు జీవితంలో చాలా శపించాడు కొన్నిటిని. ఆ శపించి ఆ శాపాల నుండి, ఎందుకంటే ఆయన జీవించిన కాలంలో అన్ని రకమైన ఆటంకాలు, పాపము శాపము చేయవారు, ఎప్పుడు మందిర తంద్రలు చేయవారు, మందిర తంద్ర శక్తితో దేవుని కార్యములను దైవ జనులను ఎప్పుడు ఆపేవారు. కనుక ఇవి అన్నిటి నుండి అవి అన్నిటినీ శపించి దానిలో ప్రవేశించాడు దావీదు. చూస్తాం 2 సామువేలు గ్రంథం 1:21 ఓ గిల్బోవా కొండలారా, గిల్బోవా కొండలారా, మీపై వాన మంచు కురియకుండును గాక. మీపై వాన మంచు ఎప్పుడు? వానము మంచు నీపై ఎప్పుడు కురియదు? అధర్మ యుద్ధ రంగమా, నీవు వీరుల డాలు వమ్ము చేసిదివి కదా. సౌలు డాలు తైలమున అభిషిక్తము కాలేదు, రణమున ఎదుర్కొనిన వారి నెత్తురులు ఒలికింపనిదే, యోధుల క్రొవ్వు భేదింపనిదే, యోనాతాను విల్లు వెనుదిరిగడిదా, సౌలు ఖడ్గము ముక్కబోయడిదా. ఇప్పుడు 3000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ గిల్బో ప్రాంతం ఆ పర్వతంలో మంజము లేదు, మంజు రాదు, వర్షం రాదు. 3000 సంవత్సరాలు అయిపోయింది. ఒక దైవజనుడు దేవుని ఆరాధించి సేవించు వాడిని, వారు ఏం చేశారు? సౌలుని
చంపేసి సౌల్ను రక్తమును అక్కడ పెట్టారు. సౌల్ని పి కుమారుడు యొనాతన్ని మిగిలిన వారిని సిలువలో కొట్టి చంపారు. దాన్ని గమనించినప్పుడు దావీదు హృదయం చాలా ఏడ్చింది. వెంటనే ఆ భయంకరమైన పని చేసిన వారిని ఆయన శపించాడు. ఈ పర్వతంలో ఉన్న ప్రజలారా, మీరే కదా చంపారు. ఈ పర్వతంలో ఎప్పుడు ఇప్పుడు నుండి ఎప్పుడు మంచము కానీ వర్షం కానీ రాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 3000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో నీళ్లు లేదు, అక్కడ పచ్చగా ఏది కూడా కనబడదు. కనుక మనుషులే అక్కడ ఉండకుండా ఉండలేక వారు మాయమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో దైవ జనుడు ఎలీషా ఆయన కింద పనిచేసిన కాయా నామాన్ అని వ్యక్తి వచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలీషా ద్వారా తాను పొందుకున్న వ్యాధి ఆ కుష్ఠరోగి విడుదల పొందుకున్నాడు. కానీ ఆయన ఆశీర్వాదమును ఎలీషాకి ఇచ్చినప్పుడు ఎలీషా చెప్పాడు, ఈ వస్తువులు నాకు వద్దయ్యా, వేరే దేశం నుండి వచ్చిన వస్తువు నాకెందుకు, నా దేవుడు నాకు చాలయ్యా, నా దేవుడు ఎంత గొప్పవాడు, నీకే నీ కుష్ఠరోగి విడుదల ఇచ్చాడు, నువ్వు నాకు ఇవ్వటమా, పో, నీ వస్తువు నాకు వద్దు, నా దేవుడు నాకు చాలు, నాకు ఏ అవసరమైనా నా దేవుని చూశానంటే చాలు, ఆయన ఇస్తాడు అని పంపివేశాడు. కానీ దాన్ని గమనించిన కెకాసి ఎలీషాను సేవకుడు ఎందుకు ఉన్నాడు, ఎలీషాలాగా గొప్ప ప్రవక్తగా మారాలి, ఇది దేవుని ప్రణాళిక ఆ కెకాసికి. కానీ ఆ కెకాసి ఏం చేస్తున్నాడు, అమ్మో ఇంత మంచి పట్టు వస్త్రాలు, ఇంత పెద్ద పెద్ద బంగారు కొలుసులు, ఇవి అన్నీ తెచ్చినా వద్దంటున్నాడే పిచ్చివాడు నా యజమానుడు అని చెప్పేసి ఆయన ఏదైనా చెప్పుకుంటాడులే అని చెప్పేసి మౌనంగా ఆ మనిషి సరి వద్దు నా వద్దంటున్నావు కదా అని మొత్తం మళ్ళీ తీసుకొని కట్టుకొని ఆ నామాను తమ గ్రామానికి తమ పట్టణానికి వెళుతున్నప్పుడు ఈ కెగాసి వెనుకకు వెళ్ళి పారిపోయి ఆపేస్తున్నాడు. ఏమండి ఎందుకు వరుస్తున్నారు, వాళ్ళు కనుగొన్నారు ఇది ఎలీషా సేవకుడు కదా, మా యజమానికి ఇంటికి ఇప్పుడు చుట్టాలు వచ్చి ఉన్నారు కనుక వాళ్ళకు పెట్టుటకు ఆ వస్త్రాలు లేదు, కొద్దిగా బంగారం కావాలని తీసుకోండి రమ్మన్నాడు. ఓహో తీసుకోండి, ఇవన్నీ మీకోసమే కదా అని ఆ నామాన్ ఏం చేశాడు, ఆ పట్టు వస్త్రాలు బంగారం మొత్తం ఇచ్చాడు. ఎలీషా కెగాసికి ఏం చేయాలో తెలియక అవి అన్నిటినీ ఒక చోటలో దాచిపెట్టి మెల్లగా ఏమి తెలియనట్లు నటించుకుంటూ మెల్లగా ఎలీషా నిద్రిస్తున్నాడు కదా, అక్కడ లోపల వచ్చి తన పనులు చేసుకున్నప్పుడు ఎలీషా పిలుస్తున్నాడు, కెగాసీ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ వెళ్ళలేదు స్వామి, ఇక్కడనే ఉన్నా, నీవు ఆ నామాను దగ్గర వెళ్ళి ఆ బంగారమును ఆ పట్టు వస్త్రమును తీసుకునే దాన్ని నేను చూడలేదా, నువ్వు చూసావా, నీ కళ్ళు మూసే కదా ఉన్నాయి, ఎట్లా చూసావు, ఆ నామాను నుండి వెళ్ళిపోయిన ఆ కుష్ఠరోగం నీ మీద వచ్చునుగాక. అంతే ఆ నామాన్లో ఉన్న శాపం, ఇప్పుడు ఆ కుష్ఠరోగం దైవజనుడు దేవునికి సేవ చేసిన వాడిని వాడే కానీ దైవజను నోటి నుండి శాపాలను పొందుకున్నాడు. కనుక ఎక్కడ మీరు సేవ చేసినా చాలా జాగరూకులై ఉండాలి. దైవజనుడు ఎలీషా నోరును తెరచి చెప్పినది ఈ కెగాసి కాలమంతా వాళ్ళు శాపాలతో నింపబడ్డారు. ఎన్నో జనరేషన్, హల్లెలూయా, 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 హల్లెలూయా.